ఒకే నెలలో 21 సార్లు డీజిల్ ధరలు పెంచిన బీజేపీ ప్రభుత్వం దీపావళి సందర్భంగా 12 రూపాయల 77 పైసలు తగ్గించిందని తెలంగాణ స్టేట్ లారీ వెల్ఫేర్ ఓనర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో తన వాహనంలో డీజిల్ కొట్టిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా VAT ని తగ్గించాలని యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముక్కల స్వామి, రవి గోపగోని, రిక్కయ్య తదితరులు పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెలంగాణ స్టేట్ లారీ వెల్ఫేర్ ఓనర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సుర్వి యాదయ్య గౌడ్ నా పేరు. అయితే 2014 నుంచి ఇప్పటికి చూసుకుంటే 50% డీజిల్ పెట్రోల్ ధరలపైన రేట్లు పెంచడం జరిగింది. అయితే మేము సంవత్సరం కాలంలో ప్రపంచవ్యాప్తంగా కరోనాతోని ప్రజలు బాధపడుతుంటే కేంద్రం గుట్టు చప్పుడు కాకుండా రోజుకు 30 పైసలు 40 పైసలు నెలలో 10 రూపాయలు ఇట్లా పెంచిన బీజేపీ ప్రభుత్వం ఇయాల ఆలోచించి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతే భారతదేశంగా వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతే అక్కడ వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఓటమి అయినందుకు వారికి బుద్ధొచ్చి ప్రజల ఆగ్రహం చవిచూడక ముందుకే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించినందుకు మేము వారికి కేంద్రానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇకనైనా మేమేమంటున్నామంటే ఒక 20 రోజుల్లో 12 రూపాయలు వచ్చిన ఘనత ఈ బీజేపీ పార్టీ. ఇవాళ ఏదో 10 రూపాయలు తగ్గిందంటే మేము సంతోషంగా లేము. ఎందుకంటే 10-20 రోజులలోనే 12 రూపాయలు పెంచినావు, 10 రూపాయలు తగ్గించినట్టు చూపిస్తే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు కాదు, ప్రజలు కూడా చైతన్యం ఉన్నోళ్ళు, ప్రజలు కూడా ఇంతో అంతో వ్యవస్థను నడిపిస్తున్నోళ్ళు. కాబట్టి ఇవాళ మేము ఈ కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి చెప్పేది ఒకటి, మేము ఏంటంటే ఎప్పటికైనా జిఎస్టీ పరిధిలోకి డీజిల్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒకే రేటు ఉండే విధంగా ఈ ప్రభుత్వాలు చూడాలని కోరుతున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ 10 రూపాయలు తగ్గిస్తాను ముందుకొచ్చింది ఆ దీపావళి పండుగ సందర్భంగా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం చొరవ తీసుకొని డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించినట్టయితే ఈ రవాణా రంగం బలోపేతమవుతుంది. లారీ యజమానులు ఈ డీజిల్ పెట్రోల్ ధరల వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి గిట్టుబాటు కాక ఛార్జీలు, గిట్టుబాటు కాక రవాణా ఛార్జీలు, గిట్టుబాటు కాక ఫైనాన్స్ వారు లారీలను తీసుకెళ్ళారు, ఇన్స్టాల్మెంట్ కట్టలేక లారీలు తీసుకొనిలేరు, కొంతమంది రోడ్లపైన లారీలు వదిలేసారు. ఇప్పటికి కూడా రవాణా రంగంలో బలోపేతం ఉండాలంటే ఇప్పటికి కూడా ఫైనాన్స్ వారు బండ్లు తీసుకుపోయేటందుకు ఈ దేశంలో అనేక వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇకనైనా ఆలోచించి ఒక దాదాపు 75 రూపాయలు ఉండేటట్టు, డీజిల్ ఉండేటట్టు ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ప్రజలు అర్చ